ఓం శ్రీ మాత్రేయ నమః రండి దర్శించండి తరించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానం గవరపాలెం అనకాపల్లి ఫోన్ నంబర్ 09824226823 సెల్ నంబర్ 9491000713 కొత్త అమావాస్య జాతర మహోత్సవములు ముఖ్య పర్వదినములు తేదీ 33/3/2022 బుధవారం రాత్రి జాతర తేదీ 31/3/2022 గురువారం కొత్త అమావాస్య తేదీ 2/4/2022 శనివారం ఉగాది తుది 34/2022 శనివారం నెల పండుగ గమనిక జంతుబలి నిషేధించబడింది శ్రీ అమ్మవారి సేవలో బుద్ధ లక్ష్మీ గణేష్ కార్యనిర్వాహణాధికారి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి అనకాపల్లి జిల్లా. నమస్తే, జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వ. పట్నంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ కుటుంబం 3 శతాబ్దాల కాలం నుంచి ప్రజల సేవలో ఉంటూ ఏ కష్టం వచ్చినా ముందుండి సేవ చేసే భాగ్యం కల్పిస్తున్న గుడివాడ కుటుంబాన్ని విమర్శించే హక్కు పరుచూరి భాస్కర్రావుకు లేదని అన్నారు. పరుచూరి భాస్కర్రావు కర్ణాటకలో పుట్టి పెరిగి ఇక్కడ ఒక బినామీగా వచ్చి అనకాపల్లిలో మా నాయకుని కుటుంబాన్ని ఏమైనా మాట్లాడినా నిన్ను తరిమి కొట్టే విధంగా వైసీపీ శ్రేణులు ఉన్నారని అన్నారు. మీకు బ్యాంకులలోని బినామీ పేర్లతో లోన్లు తీసుకొని ఎగ్గొట్టడం ప్రజలకు తెలియదా? అలాగే ప్రత్యుష గ్రూప్ పేరు చెప్పి ఎంతమందిని మోసం చేయలేదా? నువ్వు ఒక బినామీగా వచ్చావు, ఆ బినామీగా ఉండు, మా నాయకుని ఎదిరించి మాట్లాడినా మళ్ళీ నీ పార్టీ ఆఫీస్ దగ్గర వచ్చి నిన్ను తరిమి కొట్టే విధంగా చేస్తామని వైసీపీ శ్రేణులు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్న అధికార ప్రతినిధి ఆల నాగేశ్వరరావు, యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, కోరుకొండ రాఘవ, గైపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. నాయకుడు పవన్ కళ్యాణ్ ఆ స్క్రిప్ట్ పట్టుకుని వస్తాడు, 2 వేపకొమ్మలు పట్టుకొని పూనకొచ్చినలా ఊగిసిపోతాడు. అసలు కనీసం దిశానిర్దేశాలు కూడా కుర్రాళ్ళకి, పవన్ చిన్నపిల్లల సినిమా అట్రాక్షన్తో వచ్చిన కుర్రాళ్ళకి మీరు ఖచ్చితమైన దిశానిర్దేశం ఇవ్వలేకపోతున్నారు. రేపు వచ్చే మీరు అన్నారు పంజా అని, పంజా అంటే ఏంటి సార్? గాజువాక్లోను పాలకొల్లులోను ఇస్తారు, అటువంటి పంజా ఇస్తారా ఏంటి? 2024లో పంజా అంటే అది కాదు సార్. 2019లో జగన్మోహన్ రెడ్డి సార్ చూసారా, అది పంజా అంటే సింహలా వస్తారంటారా, లేకపోతే అయ్యో వస్తాయి చూడ గుబ్బులుగా ఆ విధంగా వస్తారో మీరేటో మీరే తెలుసుకోండి. ముందు ఆ సినిమా అట్రాక్షన్తో వచ్చిన కుర్రాళ్ళకి దిశానిర్దేశం చేయండి. అనకాపల్లికి ఏమి, అనకాపల్లి గురించి కానీ అనకాపల్లి రాజకీయాల గురించి కానీ ఏమీ తెలియని ఒక బినామీ, ఒక డమ్మి పరుచూరి భాస్కర్రావు, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ నాయకుడు. ఈ అనకాపల్లి నాయకుడు ఏమి తెలియకుండా ఒక కష్టాన్ని, ఒక కష్టాన్ని నమ్ముకొని బయటకు వచ్చి ఒక కుటుంబ నేపథ్యం, ఒక అద్భుతమైన కుటుంబ నేపథ్యం ఉన్న గుడివాడ అమర్నాథ్ గురించి తప్పు ప్రలాపాలను పేలుతూ, 2 ఫ్రెండ్లీ వాతావరణం ఉన్న అనకాపల్లి రాజకీయాలు, ఫ్రెండ్లీ రాజకీయాలు చేసుకునే అనకాపల్లి రాజకీయాలని ఇవాళ వార రాజకీయాలు చేయడానికి ఇక్కడున్న కార్యకర్తల మధ్య, అభిమానుల మధ్య చిచ్చు పెట్టి ఈయన వెళ్ళి వైజాగ్లో 2 పెగ్గలేసి పడుకుంటాడు. ఇక్కడ ఏడు జరుగుతుందో నవ్వుతూ చూసుకుంటాడు. ఈయన ఈయన ఎక్కడెక్కడో రౌడీయిజాలు చేసి, అదే రౌడీయిజం అనకాపల్లిలో కూడా చేసి అనకాపల్లి కార్యకర్తలకు కానీ అనకాపల్లి నాయకులకు కానీ మనస్పాత్రలు సృష్టించి అందరినీ ఇబ్బందులకు గురి చేద్దామని చెప్పేసి ఈయన ఆలోచన. ఏ రోజు ఓడిపోయిన తర్వాత అనకాపల్లిలో నువ్వు పర్యటన చేసావు, ఏ కష్టంలో ఎవరిని ఆదుకున్నావు? నీ వెనకాతలు ఉన్న కార్యకర్తలు, నీ వెనకాతలు ఉన్న నాయకులే చెప్తున్నారు నువ్వు రేపు అన్న రోజు అనకాపల్లిలో నీకు సీట్ రాదు, నువ్వు పోటీ చేయవు అని. ఇవాళ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తిని, అనే శక్తిని విమర్శిస్తే రేపు నీకు అనకాపల్లి సీట్ వస్తుందేమో అని ఆశిస్తున్నావు. నువ్వు 2024 కాదు, 2054 వరకు నువ్వు బతుకున్నంత కాలంలో అనకాపల్లిలో ఎమ్మెల్యే సీటు కాదు కదా, నువ్వు కార్పొరేటర్ సీటు కూడా గెలవలేవని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. కొన్ని 100 కోట్లు ప్రత్యుష కంపెనీ నుంచి ఎక్కొట్టావు నీ బినామీల పేరుతో, అవన్నీ మాట్లాడుకుందాం, తొందరలోనే అవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే నువ్వు నోటి పేలాపురం మానుకోపోతే అనకాపల్లి నడి బొడ్డులో నువ్వు తిరగలేవని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిన్ను హెచ్చరిస్తున్నావు. ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనకాపల్లితో ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి గంటా శ్రీనివాసరావు బంధువునని చెప్పుకొని
అనకాపల్లిలో రాజకీయం చేయాలని చలామణి అవుతున్నటువంటి వ్యక్తి మా నాయకుడైనటువంటి గుడివాడ అమర్నాథ్ గారిని విమర్శించేటటువంటి స్థాయిని చూసి మరి అసలు మీ స్థాయి ఏంటో తెలియజేయడం కోసమే ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా పరుశుర భాస్కర్రావు గారు గుడివాడ అమర్నాథ్ గారి గురించి వ్యక్తిగత దోషణ చేస్తున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆచితూచి మాట్లాడేటటువంటి వ్యక్తి అని చెప్పేసి గుర్తించారు. కనుకనే ఆయన్ని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. మీరంటున్నారు కుటుంబ నేపథ్యంలో మాట్లాడుతున్నారని, ఆయన కుటుంబ నేపథ్యంలో మాట్లాడలేదండి. పవన్ కళ్యాణ్ గారి రెండవ భార్య అయినటువంటి ఆమె పవన్ కళ్యాణ్ గారి గురించి స్వయంగా మాట్లాడారు అని చెప్పి గుర్తు చేశారు. అది ఆ గుర్తు చేయడాన్ని కూడా మీరు తప్పుగా భావించి మీరు వ్యక్తిగత దోషంలోకి వస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. 28వ తేదీన సభవరం వచ్చి గుడివాడ అమర్నాథ్ గారు భుజం తట్టి చిరునవ్వు నవ్వుతారు, దానికోసం ఈయన ఆరాట పడుతున్నారు అని. ఏమయ్యా మీరు కారులో కూర్చొని పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ మాట్లాడుతూ అన్నా నేను నియోజకవర్గం మొత్తం సర్వే చేసేసాను, మొత్తం తీర్చిదిద్దేశానని చెప్పేసి మీరు ఫోన్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ప్రశంసలు పొంది గ్రూపులో హాల్సేల్ చేసుకున్న విషయాన్ని మీరు మర్చిపోయారా, ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పేసి మీకు పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. గుడివాడ నాగమణి గారి గురించి మీరు మాట్లాడారు, అసలు ఆ పదం ఉచ్చరించడానికే మీ వయసు కానీ మీ అనుభవం కానీ సరిపోదని చెప్పి పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుడివాడ నాగమణి గారు ఆయన మామగారు అయినటువంటి గుడివాడ అప్పన్న గారు ఒక ఎమ్మెల్యే, అలాగే ఆయన భర్త గారు గుడివాడ గురునాథరావు గారు ఒక ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, అలాగే ఎంపీగా పోటీ చేసి గెలిచి ప్రజలకు అనేక రకాల సేవలు చేసినటువంటి వ్యక్తి. మరి ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు అదే పందాలో అటు తాతకి ఇటు తండ్రికి కూడా గౌరవాన్ని తెచ్చే విధంగా ప్రజల్లో ఉంటూ ముందుకు నడుచున్నటువంటి వ్యక్తి. 3 దశాబ్దాల కాలంగా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబాన్ని, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీని ఏదో అనొచ్చు చేయొచ్చు బాగుంటుంది అందరూ మాట్లాడతారు. ఎందుకంటే ప్రతిపక్షాలు చేసే పనులు ఏమున్నాయంటే ఎవరికైనా పెన్షన్ రాకపోతే ఆ ఒక్కరిని పట్టుకొని ఎంత ఎంత వేల మంది లక్షల మందికి వస్తున్నా సరే వదిలేస్తారు, ఎవడో ఒకటికి రాకపోతే ఆయన పట్టుకొని వచ్చి పెద్ద ధర్నాలు అంటే వాళ్ళకి అయ్యే అవుతున్నాయి. ఇంక అంతకు మించి ధర్నాలు చేసే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న అనకాపల్లి సాంసభ్యులు మా మినిస్టర్ గారైన గురువాడ అమర్నాథ్ గారు కూడా ఏమి చేయట్లేదు, వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఆయన మాట్లాడుతూ ఒక రకంగా ఏంటి పవన్ కళ్యాణ్ అలా విమర్శించారు అని చెబుతూ ఈయనేమో ఈ కుటుంబం మీదకి వెళ్ళారు. అంటే మీరేమో ఏం చెప్పాలి, మీరు చెబితే ఈ కుటుంబ నేపథ్యం వెళ్ళకూడదని మాటలో ఆ రకమైన మాటలు మాట్లాడాలి. కానీ మీరు అలా మాట్లాడకుండా 3 తరాల రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాన్ని మీరు ఏదో చాలా చులకనగా అంటే నీలాగా సిట్లో ఉండి సిట్లో ఎంక్వైరీలో ఉన్న వ్యక్తిలాగా, అలాగే బ్యాంకు దోపిడీ చేసిన వ్యక్తిలాగా, అలాగే బ్యాంకు ఇప్పుడు ఉన్న ఆఫీసులకు కానీ ఇంట్లోకి కానీ తాళాలు వేసుకున్న వ్యక్తిలాగా మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే ముందు ఒకసారి ఇందాక సోదరులు చెప్పినట్టు స్క్రిప్ట్లు చదవకండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ నేపథ్యం ఏంటో తెలుసుకోండి, నీ నేపథ్యం ఏంటో చెప్పు. అంతే తప్ప గుడివాడ ఫ్యామిలీని విమర్శించేస్తే నీకు పవన్ కళ్యాణ్ ఏదో చీర కట్టి నీకు గాజులేసి నేను పక్కన కూర్చోబెట్టుకోడు. ఎందుకంటే నీకు రాజకీయం రాదు, ఆయనకి రాదు, నీకు రాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తుంటావు, ఎప్పుడో ఒకసారి పోతుంటావు, ఆ వెనకాదులు తిరిగే వాళ్ళకి కూడా ఎప్పుడు వస్తున్నావో తెలియట్లేదు, ఎప్పుడు వెళ్తున్నావో కూడా తెలియట్లేదు. అలా ఉంది మీ రాజకీయం. మీరేమో గుడివాడ ఫ్యామిలీని విమర్శించే స్థాయికి మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ అమర్నాథ్ గారికి మినిస్టర్ ఇవ్వలేదండి. పార్టీ కష్టకాలంలో జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ విశాఖ జిల్లాలో అత్యధిక సీట్లు గెలిపించాడు. ఏ సభ పెట్టినా సరే దానికి విశేష స్పందన వచ్చేలాగా, ప్రజల నుంచి విశేష స్పందన వచ్చేలాగా కృషి చేశాడు, అలుపెరగని పోరాటం చేశాడు, నాయకత్వం చేశాడు, నాయకులకు అండగా కార్యకర్తలకు అండగా ఉన్నాడు, భరోసానిచ్చాడు. అందుకే వాళ్ళు ఏదో వాళ్ళు డబ్బులు ఎగ్గొడితే వాళ్ళు తాళాలు వేసుకుంటారు, అవన్నీ వాళ్ళ పర్సనల్ సిట్లో ఉంది, అవి ఎంక్వైరీలు చేసుకుంటారు, అవన్నీ వాళ్ళ పర్సనల్, అవన్నీ మాకు అనవసరం. నువ్వు నీతి నిజాయితీ గల
ఒక కుటుంబాన్ని నువ్వు ఈ రకంగా మాట్లాడావు కాబట్టి అవన్నీ మేము మాట్లాడుతున్నాం. మీ ఫ్యామిలీ గురించి కూడా మేము మాట్లాడాం. ఎందుకంటే మీరు పార్టీ కష్టపడి ఆ వెనకాతలు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ముందే హెచ్చరిక చేస్తున్నాను. ఈయన పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన పార్టీలో లేడు. ఆ వెనకాతలు ఉన్న నాదేండ్ల మనోహర్ మీద ప్రేమతో ఈయన జనసేన పార్టీలో ఉన్నాడు. పార్టీ గురించి ఈయనేమి కష్టపడ్డు. మీరు ఏదన్నా ఉంటే, అభిమానం ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాను ఒకటికి 100 సార్లు చూసి సినిమా మీద ప్రేమ పెంచుకోండి తప్ప ఆ నాయకత్వం మీద అయితే మాత్రం మీరు ప్రేమ పెంచుకోవద్దు. ఎందుకంటే కలెక్షన్ ఇప్పుడు వాడు అమర్నాథ్ గారు, మరి అవన్నీ మీ దగ్గర ఉన్నాయో లేదో ఆ వెనకాతల ఉన్న నాయకులు ఒకసారి చూసుకొని మీకు రేపు రానున్న రోజుల్లోని కూడా మీరు ఏ గుర్తు మీద వేయాలో కూడా మీకు చెప్పలేదు. ఎందుకంటే గ్లాస్ అని చెప్తారు తప్ప ఏమో టప్పట్లు కొట్టుకొని బనెళ్ళు చింపుకొని డోలకలు కొట్టుకోవడానికి తప్ప వాళ్ళ వెనకాతలు తిరిగితే మిమ్మల్ని ఎదగనవ్వరు. కాబట్టి మే అందరికీ ఆ రకమైన సలహా చేస్తూ మరి భాస్కర్ రావు గారికి మాత్రం ఇదే ఫైనల్ గా మేము చెప్తున్నాం అండి, ఇటువంటి ప్రేలాపన కానీ పేలితే మాత్రం మీ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు. పచ్చూరి భాస్కర్ రావు గారు అనే వ్యక్తి 1999లో అనకాపల్లి ఒక అడ్రస్ ఎదుపుకొని ఒక గంటా శ్రీనివాసరావు గారితో పాటు వచ్చి 1999 నుంచి 2014 వరకు కూడా అతను ఒక బినామీ అనే సంగతి అతను మర్చిపోయి ఈరోజు గుడివాడ ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉందని అడుగుతున్నాం. ఈరోజు 3 తరాల చరిత్ర ఉంది వాళ్ళకి, నీకే చరిత్ర ఉంది. ఒక డమ్మి బినామీ క్యాండిడేట్ నువ్వు ఈ రోజు వచ్చి గుడివాడ ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడతావా? నీకేటుంది ఇక్కడ హక్కు? రానున్న రోజుల్లో ఏదైనా రిపీట్ అయితే మాత్రం అక్కడ 10 చేతులు లేస్తే ఇక్కడ 100 చేతులు లేస్తాయి అనేసి సభాపముఖంగా మీడియా మిత్రులు అందరి ముందు చెప్తున్నాం. భాస్కరరావు గారు మీరంటే గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి. ఆచితూచి ఎవరో ఇచ్చిన స్లిప్ పట్టుకొని మీరు మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు, అది తెలుసుకొని మాట్లాడండి. ఏం తెలుసు గుడివాడ అమర్నాథ్ గారి గురించి మీకు? అతను ఎన్ని కష్టాలు పడి పార్టీ గురించి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే ఆలోచన చేయండి. ఇంత చిన్న వయసులో మీలాగా వచ్చి డబ్బులు పంచేసే రాజకీయం చేయలేదు ఎప్పుడూను, మీరు అది ఒకటి గమనించాలి. ఈరోజు 2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు అతను ఓడిపోయిన ఇంట్లో కూర్చోలేదు, డైరెక్ట్ గా ప్రజల మధ్యకి వచ్చి రాజకీయం చేసి 2019లో ఒక డైనమిక్ హీరోగా 2014లో గెలిచారు ఎమ్మెల్యేగాన. ఈ రోజు మంత్రి పదవి తీసుకుని వాళ్ళకి మేళాటోల వాళ్ళకి కూడా నిద్ర పట్టట్లేదని సభాముఖంగా మీకు చెప్తున్నాం.